హాయ్ అండి, వెల్కమ్ టు వంటింటి పుస్తకం. ఇవాళ నేను మీకు మేముండే ప్లేస్ నైజీరియాలో టెంపుల్ చూపిస్తున్నాను, చూసేయండి. వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి మేము టెంపుల్కి వచ్చామండి, సో అందుకని వీడియో తీసాను. ఇక్కడ వచ్చేసి పిల్లలకి శ్లోకాలు ఇవన్నీ నేర్పిస్తారండి, ఎవ్రీ సాటర్డే అండ్ సండే టైంలో. అండ్ ఇది వచ్చేసి చిన్న పార్క్ అండి. ఇక్కడ వచ్చేసి పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఇక్కడ వచ్చేసి రథం పీఠం ఉంటుందండి టెంపుల్ది. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుల టెంపుల్ ఉంటుందండి, ఇందులోనే అన్ని దేవుళ్ళవి ఉంటున్నాయి. స్ట్రైట్గా కనిపిస్తుంది వచ్చేసి నవగ్రహాలది టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి పూజారులు ఉండేది హౌసెస్ అండి. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలది ఇందాక చెప్పాను కదా, తర్వాత పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, అండ్ ఆ పక్కన శివుడిది సుబ్రహ్మణ్య స్వామి అండ్ వినాయకుడిది కూడా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్కి పూజారి అండి, ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇవాళ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వారం నుంచి రావాలని అలా అరేంజ్ చేశారు. మూల విరాట్ కాబట్టి అలో చేయట్లేదు స్వామివారి విగ్రహం చూపించడానికి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండి. కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే కామెంట్స్లో కూడా నాకు ఎలా ఉందో చెప్పండి.